Light up your tuck. And you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? Article 370 రద్దు, ట్రిపుల్ తలాక్ కి చెక్. దేశమంతా ఒకటే పన్ను విధానం. కాశ్మీర్ టు కన్యాకుమారి, ఆయుష్మాన్ భారత్, వీటన్నింటిని తీసుకొచ్చిన ఎన్డీఏ సర్కార్. నెక్స్ట్ టార్గెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అదే విషయాన్ని మరోసారి బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రధాని మోదీ. ఎవరు అడ్డుపడ్డా సరే ఇది మాత్రం ఆగదు అంటున్నారు. ఒకే ఎన్నికతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ప్రధాని చెబుతుంటే అది కలలో కూడా జరగదు అంటోంది కాంగ్రెస్. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, శీతాకాల సమావేశాల్లో బిల్లు, పంతం పట్టిన ఎన్డీఏ సర్కార్, వ్యతిరేకిస్తున్న వివక్ష పార్టీలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొన్నాళ్లుగా మోదీ సర్కార్ నినాదంగా మారిపోయింది. ఇప్పటికే ఈవీఎంలపై, ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా కేంద్రం పట్టుదలతో ఉంది. జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. వన్ నేషన్ వన్ రాషన్ కార్డ్ సే గరీబో కో మిల్నే వాలి సువిధాఓ కో ఏక్ సాథ్ జోడ్ దియా, ఏకీకృత్ కియా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పర్ కామ్ కర్ రహే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఒకే రోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే విధానం త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్నారు ప్రధాని. ఎన్నికల ప్రక్రియలో విప్లవాత్మక మార్పు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. దీంతో పాటు సివిల్ కోడ్ గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని. మోదీ ప్రకటనపై వెంటనే స్పందించింది కాంగ్రెస్. దేశమంతా ఏకకాలంలో ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదన్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకే సమయంలో ఎన్నికలు అంత సులువేం కాదన్న అభిప్రాయం ఉంది. ఏకకాలంలో ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ సవరణలకు ఉభయ సభల్లో కనీసం 67% మంది సభ్యులు సమర్థించాలి. సగం రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదముద్ర వేయాలి. 2019లో ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ సహా చాలా ప్రతిపక్ష పార్టీలు హాజరు కాలేదు. వేర్వేరు సమయాల్లో ఎన్నికల నిర్వహణతో భారీగా ఖర్చవుతోంది. ప్రజాధనం వృధాని అరిగట్టేందుకే ఒకే ఎన్నిక ఉండాలని బీజేపీ అభిప్రాయపడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ అనుకూల పక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనని సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్తో పాటు కీలక విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకే ఎన్నికతో ప్రజాస్వామ్యానికి ముప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.